సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ కీలక సమావేశం. ముఖ్య నేతలు ఐపాక్ టీంతో భేటీ. ఎన్నికలు అభ్యర్థుల మార్పు ఫీడ్బ్యాక్ పై చర్చ. రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర. ప్రచార రథాలు ప్రారంభించిన కిషన్ రెడ్డి. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు. వైసీపీకి గుడ్ బై చెప్పనున్న మైలవరం ఎమ్మెల్యే. కొన్ని రోజులుగా పార్టీకి దూరంగా వసంత కృష్ణ ప్రసాద్. రెండు రోజుల్లో టీడీపీలో చేరే అవకాశం. రాప్తాడు సభకు గుమ్మనూరు డుమ్మ. వైసీపీకి గుడ్ బై చెప్తారని ప్రచారం. ఇన్ఛార్జిగా విరూపాక్షి నియామకంతో అసంతృప్తి. రేపటి నుంచి భీమవరంలో పవన్ బస. ఇదే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే ఛాన్స్. 2019లో పోటీ చేసి ఓటమి పాలైన జనసేన చీఫ్. కేబినెట్ విస్తరణపై సీఎం ఫోకస్. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికలకు ముందే పూర్తి చేసే ఛాన్స్. అధికారంలోకి వచ్చాక పదవులు ఇస్తాం. టికెట్ల విషయంలో త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. పార్టీ నేతలకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు. ఆనం కు మరోసారి స్పీకర్ నోటీస్. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశం. లేకపోతే తుది నిర్ణయం తీసుకుంటానన్న స్పీకర్. కాంగ్రెస్ వి ఆచరణ సాధ్యం కాని హామీలు. పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉంటా. గెలుపు గుర్రాలకే టికెట్లన్న ఈటల. సీఎం నివాసానికి 2008 డిఎస్సీ అభ్యర్థులు. మెరిట్ ఆధారంగా పోస్టింగ్లు ఇవ్వాలని వినతి. రెండు రోజుల్లో సీఎం కు నివేదికిస్తామన్న అధికారులు. బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు. ఆధారాలు లభిస్తే కవిత అరెస్ట్ తప్పదు. 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్న లక్ష్మణ్. టీటీడీ తరహా బోర్డుపై రామాలయం ట్రస్ట్ కసరత్తు. అయోధ్యలో సౌకర్యాలు పరిశీలించిన అధికారులు. ఇవాళ నివేదిక సమర్పించనున్న టీటీడీ. పెండింగ్ బిల్లుల్ని వెంటనే చెల్లించాలి. జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ డిమాండ్. ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం దగ్గర నిరసన. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభం. కార్పొరేటర్లు ఎక్స్అఫీషియో సభ్యుల హాజరు. బడ్జెట్ కు ఆమోదం తెలపనున్న కౌన్సిల్. జీహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర వినూత్న కార్యక్రమాలు. సీఎం కటౌట్ కు కాంగ్రెస్ కార్పొరేటర్ల పాలాభిషేకం. శివాజీ చిత్రపటంతో వచ్చిన బీజేపీ కార్పొరేటర్లు. బుద్ధా వెంకన్న రక్తంతో రాసిన టికెట్ రాదు. బోండా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశమే లేదు. టీడీపీ నేతలను మెంటల్ ఆసుపత్రికి పంపాలన్న వెల్లంపల్లి. బయ్యారం ఎస్బీఐ ఏటీఎంలో చోరీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల విచారణ. ప్రొఫెషనల్ గ్యాంగ్ పనేనని అనుమానం. మేడారం జాతరపై పోలీసుల స్పెషల్ ఫోకస్. 14,000 మందితో భద్రతా ఏర్పాట్లు. రూట్ మ్యాప్ విడుదల చేసిన అధికారులు. 5 ఏళ్ల పాటు ఎంఎస్పీకే పంట కొనుగోలు. కేంద్ర మంత్రుల ప్రతిపాదన. త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్న రైతులు. కాసేపట్లో విజయ్ పార్టీ తొలి సమావేశం. సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్. సభ్యత్వ నమోదు బూత్ కమిటీలపై చర్చ. మరోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ దూరం. కేసు కోర్టు పెండింగ్లో ఉందన్న సీఎం. ఇప్పటికే 6 సార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ. యూపీలోని సంబల్లో ప్రధాని పర్యటన. కల్కీధామ్ నిర్మాణానికి శంకుస్థాపన. ఆలయ నమూనాను విడుదల చేసిన పీఎం. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.